हाई फ्रेंड्स वेलकम बैक माय चैनल बैंगलूर लो मा रेंट हाउस होम टूर का चूपिंच पोतुन्नानु रंडी लेट्स कम ऑन एंट्रेंस अंडी ओके चूसर कदा बैठे चप्पल स्टैंड अरेंज चेसुकुन्नामु इप्पुडु लोपल एंट्रेंस लोकि वेल्दामंडी इदे मा मेन डोर हाउस स्टार्टिंग एंटर अवुतेने फ्रिज उंदी इक्कड चूसर कदा फ्रिज अरेंज చేసాము फ्रिज యాజ్ యూజువల్ గా అన్ని ఐటమ్స్ తో అరేంజ్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఇలా పక్కకు వచ్చి మెయిన్ డోర్ పక్కనే ఇక్కడ గ్రైండర్ సెట్ చేసుకున్నామండి ఎందుకంటే గ్రైండర్ కి ప్లగ్ ఇక్కడే ఉంటుందని బాగుంటుందని ఇక్కడ సెట్ చేసుకున్నాం మేము ఇంకా ఎంట్రన్స్ ముందు కొంచెం ఫ్రంట్ వస్తే ఇక్కడ మా చిన్ని కృష్ణయ్య ముగ్గురు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో చాలా చాలా బాగుంది కదా కృష్ణయ్యని ఈ విధంగా చూస్తుంటే ఇన్ని పొద్దునే లేసుకొని ఆయన ఫేస్ చూస్తే చాలా మంచిదంటండి అందుకోసమే అదే పనిగా సీనరీ దిపించుకున్నా నేను ఇంకా ఇట్ సైడ్ కు వస్తే మనము మనకి వంటిల్లు వంటగది ఉంటుంది ఇక్కడ ఫస్ట్ సింక్ ఇక్కడ చూసి మొత్తం స్టవ్ అండి చూసారు కదా స్టవ్ ఇక్కడ ఈ రెండు రోళ్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి పూజించుకుంటాను అది వాణ్ అన్నమాట ఇది వచ్చేసి వాణ్ అండి ఇది మామూలుగా అన్ని ఉద్దిపప్పు ఏమన్నా పచ్చడి చేసుకోవాలంటే దీనిలో చేసుకుంటాము ఇది నూనె ఇక్కడ వచ్చేసి ఈ నూనె అంత ఏం పడకుండా ఈ క్లాత్ అరేంజ్ చేసేసాను నేను ఇక్కడ మరకలు పడకుండా ఉంటుందనేసి ఇంకా ఈ విధంగా ఇక్కడ పేపర్స్ పెట్టేసాను ఏమన్నా కర్రీ చేసినప్పుడు అన్ని వండినేటివన్నీ ఇక్కడ ఈ అరుగు మీద పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ స్లాబ్లో చూసేసరికి మనము కింద మాకి స్టాండ్ అంటూ ఏం లేదండి బాసన స్టాండు కాబట్టి నేను ఇది కూరగాయల బుట్టని ఈ విధంగా టూ స్టెప్స్ గా అరేంజ్ చేసుకొని ఫోర్ స్టెప్స్ అండి ఇది మామూలుగా ఉండేది నేను టూ స్టెప్స్ అరేంజ్ చేసేసి కింద అన్ని గెంట్లు పెట్టేసుకున్నా ఫైన స్పూన్లు కత్తర్లు చాకులు అన్ని అరేంజ్ చేసుకున్నాను ఇంకా నేను మా హస్బెండే ఉండేది కాబట్టి మేము ఎక్కువ సామాన్లు ఏం పెట్టుకోలేదండి మా ఇంట్లో కూడా అంత సామాన్ ఏం లేదు పెద్దగా ఇక్కడ వచ్చేసి ప్లేట్లు గిన్నెలు మన గ్లాసులు వాటర్ గ్లాసెస్ చెంబులు మిక్సీ గ్రైండర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయండి మొత్తం ఇక్కడ చూసినట్టయితే మీరు అన్నీ ఇక్కడ ఇంకొంచెం పైకి వెళ్ళారంటే మొత్తం పోపు సామాను చూసారు కదా అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఈ విధంగా ధనియాలు గాని ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్నానండి మొత్తం అన్ని బాక్సులతో మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఇంకా పైకి వెళ్తే ఇంకా అక్కడ కూడా అన్ని సామాన్లు ఉన్నాయండి ఇక్కడ కూడా నేను అన్ని అరేంజ్ చేసుకున్నాను చూసారు కదా ఇంకా కిందకి ఇట్లా 3 స్టెప్స్ ఉంటాయండి పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ ఇక్కడ థర్డ్ స్టెప్ ఇంకొంచెం కిందకి వచ్చేసరికి మైక్రో ఓవెన్ ఉంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చిన్న అరుగు ఉంది కదా ఈ చిన్న అరుగు మీద వచ్చేసి మామూలుగా కొన్ని సామాన్లు వరకు సర్దేసుకున్నానండి బియ్యం కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను బియ్యం మూటలు ఇంకా గ్యాస్ ఈ పక్క నూనె క్యాను అంతా ఉన్నాయి ఇంటి పక్క వచ్చేసి ముగ్గురాయి ముగ్గు పిండి అన్నీ ఉన్నాయండి ఓకే ఇప్పుడు వంటగది అయిపోయింది కదా ఈ వంటగదిలోనే ఇక్కడే మేము ఇంకా హ్యాండ్ కట్ చిప్ పెట్టేసాను ఇది ఎప్పుడైనా బాసన్లు మామూలుగా అన్నం తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా అప్పుడు చేయి తుడుచుకునేదానికి ఉంటుందని అదే విధంగా మేము ఇక్కడ పెట్టేశాను అదండి ఇది ఇంకా సరే ఇప్పుడు మనము ఈ రూమ్లో నుంచి హాల్కి వచ్చేస్తున్నాము వంటగది నుంచి వంటగది పక్కనే ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టేశాను వాటర్ క్యాన్ ఇక్కడ యూస్ చేసుకుంటున్నామండి ఇంకా మా ఇంట్లో హాల్ కదా హాల్లో అయితే ఏం లేవండి సామాను కూర్చోవడానికి ఏం లేదు మేము సాపేసుకొని కింద కూర్చుంటాము ఇంకా ఇటు పక్క వచ్చేసరికి చిన్న పీట ఒక కుర్చీ ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవే మావి చైర్స్ అనేది సోఫా అట్లంతా ఏం లేదు ఈ చైర్ ఈ పీట ఈ కుర్చీలే గెస్ట్లు వస్తే వాళ్ళు మేము వాళ్ళకనకు అక్కడే కూర్చోపెట్టుకుంటాము ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఫొటోస్ తెచ్చాడు మా ఆయన అప్పుడు లేచిన వెంటనే వీళ్ళని చూసేవాళ్ళని ఈ చిన్న చిన్న బుడ్డోళ్ళని ఇంకా సరే రండి సెల్ఫ్ కట్ చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుందండి ఈ కబోర్డ్ చిన్న కబోర్డ్లో సెల్ఫ్ని నేను ఏ విధంగా సర్దుకున్నానో చూపిస్తాను రండి జూమ్ చేసి ఇది మా మామయ్య గారి ఫోటో రీసెంట్గా ఆయన చనిపోయారు ఇది వచ్చేసి
మా ఆయన ఇవంతా చూశారు కదండి. ఇది మా ఆయన వచ్చేసి గోవాలో తెచ్చారు ఇవంతా. ఈ స్టో ఇవంతా శంఖాలు అంతా నేను ఇవన్నీ అలాగే పెట్టున్నాను. మామూలుగా అన్నీ వచ్చేసి ఒక కప్పులో ఈ శంఖాలు గవ్వలన్నీ పెట్టేసి దీని మీద ఇది అరేంజ్ చేసేసాను. ఇది యాక్చువల్గా మా అత్తమ్మ తీసి ఇచ్చారు. మా అత్తమ్మ కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నిందంట. ఇది అలా ఉంటే ఆవిడ తెచ్చిచ్చారు నాకు గిఫ్ట్గా. దాన్ని నేను దీని మీద ఇలా అరేంజ్ చేసి పెట్టేశాను. అది గవ్వలతోనే ఉంటుంది కాబట్టి ఇది చూడడానికి పిక్ చాలా చాలా బాగుంది కదండి. ఇంకా ఇలా పైన వచ్చేసరికి మీకు కృష్ణయ్య, మళ్ళక గోమాత, వినాయకుడు. ఇక్కడ ఫ్రంట్ వాటర్ వచ్చేసి నేను రోజు సాల్ట్ వాటర్ పెడతానండి. కొంచెం లావు పువ్వు ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి వాటర్ పోసి ఈ విధంగా రోజు మారుస్తూ ఉంటాను. ఇలా ఎందుకు చేస్తానంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి చాలా తగ్గుతుందంట. అందుకోసమే నేను ఈ విధంగా ప్రతిరోజు డైలీ చేస్తాను, ఈ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇది ఓపెన్, ఇది ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూసారంటే ఇది శంఖం అండి. చూసారు కదా, ఈ శంఖంలో మనకి ఇలా ఓపెన్ చేస్తే కుంకుమ పోసుకునేకి ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మా ఆయన గోవాలో తెచ్చారు. గోవాలో ఆఫీస్ పని ఉందని చెప్పేసి వెళ్ళారండి, అప్పుడు తెచ్చారు ఈ విధంగా. చూడండి ఎంత నైస్గా, ఎంత బాగుందో ఇది అసలు. ఈ దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి గోవాలో. మీరు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఇంకా పైకి వెళ్ళేసరికి పాపవి కార్లు, ఇంకా కృష్ణయ్య, మ్యాక్సిమం ఇంకొంచెం కిందికి వచ్చేసామంటే చిన్నవి మా ఆయన ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చారు నాకు. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో చిన్న పాప ఉందండి. ఆ పాప అవన్నీ బొమ్మలు ఇక్కడ అరేంజ్ చేసేసాను. ఇంకొంచెం పైకి వచ్చేసామంటే చిన్న కృష్ణయ్య, ఇది మా పెళ్ళి గిఫ్ట్గా వచ్చింది. ఆ వెనకాల మా పాప 3rd మంత్ ఉన్నప్పుడు మేము ఆధార్ కార్డు కోసమని ఆ ఫోటో దిగాల్సి వచ్చింది. ఈ ఇది కూడా మాకి పెళ్ళికి వచ్చిన గిఫ్టే అండి. ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే అన్ని శానిటైజర్లు ఉంటాయి. ఈ 3 కుండీల గురించి అయితే పెద్ద స్టోరీ ఉంది, అది 2nd వీడియోలో పెడతాను. చాలా హిస్టరీ ఉంది ఈ వీడియోకి. ఈ 3 ఉండీలు కూడా మొక్కుబడి అనమాట. ఆ మొక్కుబడి ఏంటో మళ్ళీ 2nd వీడియోలో నేను చేస్తాను. ఓకే అండి, అయిపోయింది కదా సెల్ఫ్, చూసారు కదా. ఓకే, ఇంకా నెక్స్ట్ టీవీ. మా ఇంట్లో సపరేట్గా అంటూ దేవుడి రూమ్ లేదు కాబట్టి నేను ఈ విధంగా దేవుడి రూమ్ బయట బాక్స్ ఒకటి అమ్ముతారు కదా హోమ్ టెంపుల్ అనేసి, ఆ హోమ్ టెంపుల్ నేను పర్చేస్ చేసి ఈ విధంగా దేవులని అందరినీ ఇక్కడ అరేంజ్ చేసేసాను. దేవులని గురించి ఒక టెంపుల్ని మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు మొత్తం షేర్ చేసుకుంటాను. దాంట్లో పైన అమ్మవారు, తిరుచానూరు అమ్మవారు, తిరుపతిలో తిరుచానూరు ఉంటారు అమ్మవారు. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం, మా తిరుపతి కాబట్టి అక్కడ నుంచి అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను. ఇది బెడ్రూమ్ కండి. బెడ్రూమ్లో ఎంట్రన్స్ అయ్యాగానే ఇటు పక్క బాత్రూమ్ వాష్రూమ్ ఉంటుందన్నమాట. వాష్రూమ్ కూడా ఇవంత పెద్దగా ఏమి ఉండదు, చిన్నది మాది వాష్రూము. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అరేంజ్ చేసేసుకున్నాము. ఇటు పక్క వచ్చేసి ఇంక బెడ్ అండి, బెడ్ ఇటు పక్క వచ్చేసి మామూలుగా అద్దం వాళ్ళే ఇచ్చేస్తారు మనకి, వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడే నేను ఈ అద్దం మీదే అన్నీ సర్దేసుకున్నాను సామాన్లన్నీ. చూసారు కదా ఈ అద్దము. ఇక్కడ ఇంకొక కిటికీలు, ఇక్కడ ఒక చిన్న చిన్న పిల్లలు అరేంజ్ చేసేస్తున్నాము. ఇంకా బెడ్ పాపది వచ్చేసి వాకర్ అండి, వాకర్ కూడా అక్కడ లాస్ట్లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇంకా మా చిన్న బీరువా అండి. కబోర్డ్స్ అనేది బెంగళూరులో మనకి బీరువాలు కొనే పని లేకుండా వాళ్ళే ఇచ్చేస్తారు మనకు అన్నీ. చూసారు కదా ఎట్లా ఉందో, మొత్తం కబోర్డ్ అంతా ఉంటాయి సామాన్లు. చిన్న టెడ్డీ బేర్ కూర్చొని ఉంది దాంట్లో, చూసారు కదా. పైన అంతా నా బట్టలు సర్దేసుకున్నాను, కింద మా ఆయన బట్టలు, పాప బట్టలు వచ్చేసి కింద సర్దేశానంటే. ఈ టెడ్డీ బేర్ వచ్చేసి ఫస్ట్ లవర్స్ డే స్పెషల్ అని లవర్స్ డేకి మా ఆయన ఫిబ్రవరి 14th నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారండి. ఇది అలాగే భద్రంగా బీరువాలోనే దీంట్లో దాచుకొని ఉన్నాను, దీన్ని బయట పెట్టాను నేను అసలు. ఓకే, ఎలా ఉందో ఈ వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, బెంగళూరులో 1 BHK హౌస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మొత్తం కాస్ట్ 12,000 అండి ఈ రెంట్. ఇక్కడ వచ్చేసి ఆ రూమ్ నుంచి ఈ రూమ్, ఇదేం పెద్ద రూమ్ ఏం కాదండి, చిన్నదే. వీడియోలో మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది రూము.
బెంగళూరు 1 BHK హౌస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ 1 BHK హౌస్ 12,000 రూపీస్. ఇది మామూలుగా కొంచెం ఏరియా బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ స్టార్టింగే 12,000 అంటే స్టార్టింగ్ రేటే అంత ఉన్నాయండి ఇవి చూసారు కదా అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.